హైదరాబాద్లో ఓట్ల తొలగింపు నిరసిస్తూ అభ్యర్థుల ఫిర్యాదు మేరకు ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఆల్ పార్టీస్ భేటీ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శాఖలో నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల కమిటీకి తమ నివేదికను ఏదైతే తమ ఓట్లను అన్యాయంగా తొలగించారో నివేదికను సమర్పించడానికి పెద్ద ఎత్తున గ్రేటర్ వాసులు వచ్చారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది అభ్యర్థులు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు శ్రీనగర్ కాలనీ నుంచి వస్తున్నాం అండి. మా డివిజన్ 4 వర్గాలుగా విభజించారండి. ప్రస్తుతానికి 6200 ఓట్లు అని అఫీషియల్గా చెప్పారండి. ఎన్ని పోయినాయో తెలియదు. అసలు 4 చోట్ల కట్ చేసి 4 డివిజన్లలో వేసినప్పుడు ఓటర్లందరూ అయోమయ దృష్టిలో పడ్డారండి. మీ ఇవ్వలేదండి. అయితే ఒకటిసారి ఇప్పుడు నేను శ్రీనగర్ కాలనీ తరఫునండి. ప్రతి అపార్ట్మెంట్లోనూ ఓట్లు తీసేస్తారండి. హస్బెండ్కి ఉంటే వైఫ్కి ఉండదు, వైఫ్కి ఉంటే పిల్లలకు ఉండదు. అంటే ఎంత చేసినా దాదాపు 6000 ఓట్లు పోయినాయండి మాకు. ఆ తర్వాత 4 భాగాలు చేశారు. అది మరి వాళ్ళకు అనుకూలంగా కావాలని చేసుకున్నారో అది మాకు తెలియదండి. కానీ మేము మళ్ళా లిస్టు తయారు చేసుకుని ఎలాగైనా యాడ్ చేసుకుని మేము సక్సెస్ఫుల్గా మేము ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేస్తాము. ఆ ఓట్లు కూడా సాధించుకుంటామండి తప్పకుండా. మీరు ఇంతకు ముందు ఈ ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేయడం జరిగింది? నేను ఎన్నికల కమిషనర్ గారికి, సోమేష్ కుమార్ గారికి నేను మెసేజ్లు పెట్టిన. వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే హౌస్ కీపింగ్ మీద సూపర్వైజర్ ఉంటారు చూడు, వాళ్ళకు ఒప్ప చెప్పారు. వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. తర్వాత ఏం చేశారు వాళ్ళు, యూసీడీ ఆఫీసర్లకు ఒప్ప చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇది మా డ్యూటీ కాదు, మాకు ఇన్ లేచారు, మాకేం అర్థమైతే లేదని. దాని మీద నేను సోమేష్ కుమార్ గారికి నేను మెసేజ్లు కూడా పెట్టిన, సార్ ఇట్లా అవుతుందో, ఇక్కడ పని సరిగా జరుగుతలేదని. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ స్టిక్కర్లు తీసుకొని వచ్చారు, డోర్లకు ఏదైతే అంటేసారు చూడు, షిఫ్టింగ్ అని లేరని చెప్పేసి. అది ఎప్పుడు 12 మధ్యలో వచ్చేసి అందరు ఆఫీసులకు పోతారు, డ్యూటీలకు పోతారు, ఇళ్ళకి లాక్కుంటుంది. ఆ స్టిక్కర్ అంటేసి పోయారు. ఏదైతే ఇది రాజకీయ దురుద్దేశంతోనే ఓట్లు తొలగించడం జరిగింది. అయితే ఏదైతే టీడీపీ బలం ఎక్కువగా ఉన్న ఏరియాలోనే ముఖ్యంగా ఓట్లను తొలగించారని కూడా టీడీపీ మాజీ కార్పొరేటర్లు చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. ఓట్ల నమోదుకు వచ్చేటప్పుడు ఇళ్లలో లేని సమయంలో అదే కూడా జరిగింది. అదేవిధంగా ఒక ఏరియాలో కూర్చొని మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా అక్కడికే రావాలని నిబంధన పెట్టారు. దీనివల్ల కూడా చాలా ఓట్లు తొలగింది. కేవలం టీడీపీ ఇతర పార్టీల బలగం ఉన్న ఏరియాలోనే ఓట్లను తొలగించడం జరిగింది. దీన్ని పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం, మా ఓట్లు మేము సాధించుకుంటామని కూడా ఆ ప్రాంతవాసులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హేమంత్తో రాజేష్, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.